రేణుగుంట మండలం కరకంబాడి గ్రామ సచివాలయ పరిధిలోని సిఆర్ నగర్ గుండ్రాలు కాలువ ఈ రెండు గ్రామాల్లో తాగునీటి ఎద్దడి ఉండడంతో స్థానిక ప్రజలు శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో యుద్ధ ప్రతిపాదకన వెను వెంటనే రెండు బోర్లు మంజూరు చేయడం జరిగింది. దాదాపుగా 30 సంవత్సరాలుగా గత పాలకులు అభివృద్ధిని సంక్షేమాన్ని మరచి పట్టించుకోకపోవడం ఆయా గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పర్యటనలో భాగంగా గ్రామాలకు రోడ్డు సౌకర్యం కూడా లేకపోవడం గుర్తించిన ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి వెంటనే స్పందించి సీసీ రోడ్లను మంజూరు చేయడం జరిగింది. ప్రజలలో నాడు ప్రజల కోసం నేడు ప్రజా సంకల్ప యాత్ర సంఘీభావ పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు రేణుకుంట మండల ఇన్ఛార్జ్ బియ్యపు పవిత్రారెడ్డి ఆయా గ్రామాల్లో పర్యటించి ఆమె చేతుల మీదుగా తాగునీటి కుళాయిలు మరియు సీసీ రోడ్లను ప్రారంభోత్సవం చేస్తారు. ఈ కార్యక్రమంలో రేణుకుంట మండల అధ్యక్షుడు హరిప్రసాద్ రెడ్డి, ఈఓపి ఆర్డి నీలకంఠేశ్వర్ రెడ్డి, కరకంబాడి గ్రామ సచివాలయ కార్యదర్శి రామాంజనేయులు, విఆర్ఓ చంగల్ రాయులు, కరకంబాడి 1-2 గ్రామ సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు మరియు వైసీపీ నాయకులు జువ్వల దయాకర్ రెడ్డి, మురుగయ్య, సుబ్బయ్య, పాండు, రాజేంద్ర, బాబు, ఈశ్వరయ్య, నాటార్, సుబ్రహ్మణ్యం కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ పరిధిలోని సిఆర్ నగర్, కుండ్రాల కాలువ రెండు గ్రామాల్లో తాగునీటి ఎద్దడున్న సందర్భంలో ఎమ్మెల్యే గారికి ప్రజలు తెలియజేసిన వెను వెంటనే బోర్లు మంజూరు చేయడం జరిగింది. అవన్నీ కూడా బ్రహ్మాండమైన వాటర్ పడటం, అలాగే పైప్ లైన్లన్నీ కూడా గ్రామాలకు వేయడం జరిగింది. అలాగే ఎమ్మెల్యే గారు అయిన వెంటనే ఇక్కడ దాదాపు 30-40 సంవత్సరాల నుంచి కూడా ఈ గ్రామంలో సీసీ రోడ్లు లేవు. ఎమ్మెల్యే గారు పర్యటనకు వచ్చినప్పుడు ప్రజలు తెలియజేస్తే విని వెంటనే ఆ యొక్క అభివృద్ధి పనులు కూడా శరవేగంగా జరగడం జరిగింది. మరి ఈరోజు అవన్నీ కూడా జగనన్న పాదయాత్ర 3 సంవత్సరాల విజయోత్సవంలో భాగంగా మా ఎమ్మెల్యే గారు కుమార్తె అయినటువంటి శ్రీ పవిత్రారెడ్డి గారు, వేణుగుంట మండల ఇన్ఛార్జి ఆమె చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా చేయడం జరిగింది. అలాగే కరకంబాడు పంచాయతీకి సంబంధించి మా ఎమ్మెల్యే గారు అయినటువంటి ప్రసూదన్ రెడ్డి గారు దాదాపు 15 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు ఈ యొక్క పంచాయతీలోనే చేయడం అమలుపరచడం జరిగింది. మరి ఆ యొక్క కార్యక్రమాలన్నీ కూడా శరవేగంగా చేయడానికి మా వంతు కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రులు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి హామీని కూడా ఏ ఒక్క కుటుంబానికి కూడా చెందకుండా ఉండకూడదనే ఉద్దేశంతో ఈరోజు పవిత్రారెడ్డి గారు అటు గ్రామ వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థ, అలాగే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఒక దగ్గరకు చేర్చి వారితో ఒక కుటుంబ సభ్యుల్లాగా ఆమె చర్చించి కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరు కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, మొట్టమొదట మా ఎమ్మెల్యే గారికి మేము అభినందనలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఈ యొక్క గ్రామ పంచాయతీ పరిధిలోనే చాలామందికి పేదవాళ్ళు ఉన్నారు, మధ్యతరగతి ప్రజలు ఉన్నారు. ఇండ్లు లేకపోతే ఇంత పెద్ద పంచాయతీలో దాదాపు 1450 ఇండ్లు మంజూరు చేయడం జరిగింది. అలాగే ఇంటి లోన్లు కూడా మంజూరు చేయడం జరిగింది. ఎల్లవేళలో ఈ పంచాయతీకి ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉండి ప్రమాణమైన అభివృద్ధిని చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరి తరపున మరొకసారి మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. జై జగ